హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం దేవరా. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 22న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క ప్రమోషన్ల భాగంగా రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంది, మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఓవర్సీస్లో ప్రీ సేల్స్ రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ అయితే జరుగుతుందన్నమాట. అయితే దేవరా మూవీ యూనిట్ వారు ముఖ్యంగా బాలీవుడ్ పైన ఫోకస్ అయితే చేశారనమాట. బాలీవుడ్లో రీసెంట్గా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ అనమాట, ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని ముంబైలోని ఒక బీచ్ వద్ద ఒక భారీ కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరో తర్వాత అంతటి గుర్తింపు, హీరో తర్వాత గుర్తింపు ఉండే పాత్రలో హీరోయిన్, మెయిన్ విలన్, వీరిద్దరు కూడా బాలీవుడ్కి సంబంధించిన వాటే. హీరోయిన్ వచ్చేసి జాన్వీ కపూర్, మెయిన్ విలన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్. అందువలన బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి అక్కడ ప్రమోషన్లో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నమాట. ఆల్రెడీ కరణ్ జోహర్తో, ఆలియా భట్తో ఇంటర్వ్యూలు కూడా చేయటం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా అక్కడ కరణ్ జోహర్ యొక్క ఓన్ ప్రొడక్షనే, అంటే ధర్మ ప్రొడక్షనే దేవరా మూవీని బాలీవుడ్లో సమర్పిస్తుందన్నమాట. కరణ్ జోహర్ సపోర్ట్ ఫుల్గా ఉంది దేవరా మూవీకి. అందువలన భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా ప్లాన్ అయితే చేస్తున్నారు దేవరా యూనిట్ బాలీవుడ్లో. టాకును బట్టి ఎలాగో కలెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఓపెనింగ్సే భారీ స్థాయిలో రాబట్టాలనే ఉద్దేశంతో భారీ ప్రమోషన్ అయితే చేస్తున్నారు బాలీవుడ్లో. టాలీవుడ్లో అంటారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ని బట్టి చూస్తే మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట. ఓపెనింగ్స్తో పాటు టాక్తో సంబంధం లేకుండా మంచి కలెక్షనే రాబడుతుంది. టాక్ బ్రహ్మాండంగా ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఆ రేంజ్లో కలెక్షన్ అయితే రాబడుతుంది. ఇక బాలీవుడ్లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం కోసమే మంచి ప్రమోషన్ అయితే చేస్తున్నారు బాలీవుడ్లో. మరి చూద్దాం, ఎన్టీఆర్ సోలోగా తొలి పాన్ఇండియా చిత్రం దేవరా చిత్రమే. అంటే మల్టీ స్టారర్గా ఆల్రెడీ RRR మూవీతో పాన్ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సోలోగా తెచ్చుకుంటేనే ఆ ఇమేజే వేరే కదా, అందుకని చెప్పేసి సోలోగా మంచి హిట్ అందుకోబోతున్నారు దేవరా మూవీతో పాన్ఇండియా స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ ఈ మూవీని చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించారట. తన స్టైల్ని కాస్త పక్కన పెట్టి మాస్ ఆడియన్స్కి మంచి ఫీస్ట్ ఇవ్వడానికి ఒక మాస్ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి చూద్దాం దేవరా మూవీ నెల 22న రిలీజ్ కాబోతుంది, ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.